ఈరోజు మనం నేర్చుకోబోయే ముఖ్యమైన మూడు అంశాలు ఈ మూడు కూడా నీ అంతరంగానికి సంబంధించింది అనమాట నీ లో రూపానికి సంబంధించింది అనమాట నీ అంతరంగాన్ని ఈరోజు ప్రభు పరిశుధపరచాలనుకుంటున్నాడు నేను నిన్ను ఆయన స్వారూప్యంలోకి మారుస్తానికి ముఖ్యమైన అంశాలు చెప్తున్నాడు మొదటి అంశం ఏంటంటే ప్యూరిటీ పరిశుద్ధత రెండోదిగా పవిత్రత తర్వాత పరిశుద్ధత తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఐక్యత ఐక్యతతో కట్టబడి ఉండట ఉంటేనే అనేక గొప్ప కార్యాలు చేయగలం కావాలంటే ఆలోచించాలండి ఐక్యతతో ఉన్న ఏదన్నా కూడా ఏ పని అన్నా కూడా సమకూడుతుంది ఐక్యతతో చేసే పని కూడా విజయం ఉంటుంది అందుకే పాపానికి మాత్రం ఐక్యత ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు దైవికంగా ఒక వ్యక్తి ఐక్యత కలిగి ఉండాలంటే సంఘంలో ముమ్మరంగా ఉండాలండి సంఘంలో కలిసి ఉండాలి దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి దేవుని కుటుంబంతో కలిసి ఉండాలి దేవుడి ఇచ్చిన మాటకు లోబడాలి ఇక్కడ ఎంత ఆదరణ వస్తుందో రోమిల్కి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఐదో వచనంలో చక్కగా వివరించబడిందండి ఆ మాట చదువుతామండి మీరేకావం కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దేవుని మహిమ పరచు నిమిత్తం క్రీస్తు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనసు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్త దేవుడు మీకు అనుగ్రహించును గాక ఒక సంగంలో ఉందనుకోండి ఒకళ్ళేమో ఇటు వెళ్దామని ఇంకొకరు ఇంకొక ఇంకొక వెళ్దామంటే ఎలా ఉంటుంది చెప్పండి సో ఏ ఇద్దరు కలిసి ఒక మార్గంలో వెళ్దాము ఒకరికే సాయం చేద్దాము ఒకరితోనే నడుద్దాము ఒకరు చెప్పిన మాట విందాము అని ఒక పది మంది సమకూడితే ఏమవుతుంది తెలుసా విజయం ఉంటుంది అంటున్నాడు ఆదరణ ఎక్కడ కలుగుతుంది అంటున్నాడంటే ఆత్మ ద్వారా ఆదరించబడతారట అంటే ఆత్మ ద్వారా నీవు నేను ఏదన్నా చేయడానికి సిద్ధమే అని సమకూడి దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే మన జీవితాల్లో నిజమైన విజయం ఉంటుంది అంటున్నానండి తగ్గించుకుంటే నిజమైన విజయం ఉంటుంది అంటున్నారండి రెండోదిగా బై బీయింగ్ అకౌంటబుల్ టు వన్ అనదర్ ఒకరిని ఒకరు లెక్క చెప్పుకునే విషయంలో అంటే ఎవరినో ఒకరు పొరపాటు చేసినా వారు పొరపాటు నాదే అని అంగీకరించడము మనము మన వలన జరిగింది ఆ మన వలన నష్టపోయాము అని చెప్పడము ఎవరన్నా బలహీనతగా ఉన్నవారు ఉంటే మనం ఏం చేస్తామంటే ఎత్తుపడేస్తాం అలా చేయకూడదండి దేవుని దృష్టిలో అందరూ ఒకటే అందరికీ సమానమైన ఇస్తున్నాడు ఎప్పుడైతే ఏకీపించి పని చేస్తారో దేవుని ప్రేమ దేవుని ఉద్దేశాలు దేవుని ఒక పనితో ముందుకు నడిపింపబడతాం ఆధ్యాత్మికమైన అలవాటులు నడిపించుకోవడం ఎంతో ముఖ్యమండి ఇది ఎప్పుడైతే మన ఇది ఐక్యతతో చేస్తుంటామో ఒక బలహీనతగా ఉన్న వ్యక్తిని మిగిలిన వారందరూ కూడా బలపరుస్తుంటారో అక్కడ జరిగేదే మూడోది ఆత్మ వరాలు ఈ ఆత్మ వరాలు దేవుడు ఎక్కడ తగ్గించుకునే వారు ఉంటారో ఎక్కడ దేవుని నామాన్ని చూపించేవారు ఉంటారో దేవుని ప్రేమను చూపించేవారు ఉంటారో అక్కడ చక్కగా వివరించబడుతుంది అంటున్నాడండి మన ఆత్మీయ వరాలు పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడాలండి ఆత్మీయ వరాలని కోలిపోకుండా కాపాడుకోవడం నేర్చుకోవాలి పరిశుద్ధాత్ముడు నేను పక్కనుండి నడిపిస్తాను అంటాడు నీలో ఉండి నడిపిస్తాను అంటాడు నీ హృదయాన్ని నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకపోతే పరిశుద్ధాత్ముడు వచ్చి ఉండడే నీలో ఉండలేడే అది అర్థం చేసుకుంటలేదే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆశ ఉంది కానీ లోకానుసారంగా కలిపి నువ్వు దేవునితో నడవాలనుకుంటున్న వల్ల నీ జీవితంలో విజయం ఉండలేదు లోకము దేవుడు మన కొరకు సృష్టించింది లోకంలో ఉన్న వాటి అన్నీ కూడా నీకు ఉపయోగకరంగా ఉండేవే నీకు కావాల్సింది ప్రభు అనుగ్రహిస్తాడు ఎప్పుడంటే దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు దేవుడు ఇచ్చిన వరాలు పొందుకోవాలంటే దేవునితో నడిచినప్పుడే మన జీవితాల్లో నిజమైన విజయం కలుగుతుందండి మనం మనం ఈరోజు ఐక్యతతో సమకూడాక పోల్చుకుంటున్నాం ఎందుకంటే ఆయనకి ఉన్నతమైన తలాంత ఉంది నాకు లేదు అనుకుంటున్నావు నువ్వు అర్థం చేసుకుంటులేదు ఏంటంటే దేవుడు నీకు వారికన్నా ఉన్నతమైనది ఇచ్చాడు కానీ సాతాను బయట రూపంగా చూపిస్తున్న వల్ల నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ వరాలు ఇచ్చాడంట కొంతమందికి బోధించే వారం ఇచ్చాడంట కొంతమందికి బోధ బోధించేదాన్ని వివరించే వారం ఇచ్చాడంట కొంతమందికి పరిచయం చేయ వారం ఇచ్చాడంట కొంతమందికి దేవుని శక్తిని వివరించే ఆయన శక్తిని అంగీకరించే ఆయన శక్తిని వివరించుకునే ఇతరులకి సహాయం చేసే వరం ఇచ్చాడంట ఆయన నామానికి మహిమ తీసుకొచ్చేవన్నీ కూడా ఎలా జరుగుతుంది అంటున్నాడంటే ఐక్యతతో నింపబడినప్పుడే ఈ వరాలను గుర్తించగలమంటండి ఈరోజు ప్రభు మనకిచ్చిన వరాలను నువ్వు గుర్తించగలిగితే ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించగలిగితే గొప్ప కార్యాలు చేస్తామంటండి దేవుని కార్యాలు చేస్తామంటండి యుగ యుగములు తరతరములైన ఆయన నామానికి మహిమ కలగాలని నువ్వు నిశ్చయించుకుంటే దేవుడు నిన్ను ఉపయోగిస్తానంటున్నాడు నిన్ను వాడుకుంటానంటున్నాడు ఆయన వాడుకుంటే మన జీవితాల్లో ఇబ్బందులు ఉండవండి నష్టాలు ఉండవండి కరువు ఉండదండి ఈ నీకు శ్రమదినం ఉండదండి నీ జీవితాల్లో సమృద్ధి ఉంటుంది ప్రతీది ఆయన చూసుకుంటాడు ఈ లోకంలో ఆయన విజయం పొందుకోవాలనేది ఆయన గురి నీకనే నీకని అప్పచెప్పిన పని నీకని ఇచ్చిన ఉద్దేశము ఇచ్చిన ఆలోచన నువ్వు రక్షించవలసిన ఆత్మలు నువ్వు స్వస్సపరచవలసిన ఆత్మలు నువ్వు ఏ వరాలు నువ్వు పొందుకుంటావో ఏ అయోగ్యత నువ్వు పొందుకుంటావో మనకున్న నిర్ నిరుత్సాహం ఏమేంటంటే మనకున్న అపజయం ఏంటంటే నా వల్ల కాదు నేను చేయలేను నాకు సామర్థ్యం లేదు నేను పోగొట్టుకున్నాను అని నిరుత్సాహం ఇస్తున్న వాళ్ళే నీ జీవితంలో చేయలేకపోతున్నావు ఈరోజు ప్రభు అనుగ్రహించేది నువ్వు పొందుకుంటే ఏసు ప్రభు ఇచ్చేది ఎలా పరిశుద్ధాత్మతో నీ జీవితాల్లో ఉన్న వరాలను బయటకు తీసుకొస్తున్నాడో అర్థం చేసుకోగలిగితేనే నిజమైన విజయం ఉంటుందండి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వ్యక్తి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటట్టు మీ వరాలను ఉపయోగిస్తారు దేవుని ప్రేమ చూపిస్తాను నేర్చుకోండి ఎంతసేపు నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు చూసినా తిడుతూ కుడుతూ ఎందుకు బ్రతుకుతున్నావు అని చెప్తున్నా ఉన్న వలన నీ జీవితంలో అభివృద్ధి లేదేమో నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తనే వారి వృద్ధాపంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరిస్తనే వారు ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు కానీ నువ్వు దేవుని దయను చూపిస్తే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు లేకపోతే రేపు నీకు కూడా ఇదే పరిస్థితి అవుతుందేమో ఆలోచించండి ఏంటి తేడా అంటే సంవత్సరాల తేడా అంతే నీ పాపం నొప్పుకుని నీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆత్మ ఫలాలు ఫలిస్తూ దేవుని దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రకటన చేస్తూ దేవుని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ అవన్నీ చేస్తున్న పవిత్రతను కాపాడుకుంటూ దేవుని కొరకు ఐక్యత ఐక్యతతో ఐక్యతతో నిలబడుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనం కలిగేదే ఆయన ఆజ్ఞను కనిపెట్టచ్చు ఆయన ఇచ్చిన ఆజ్ఞతో నిలబడచ్చు ఆధ్యాత్మికంగా ఎదగచ్చు ఆయన ప్రతి దినము నీకు వచ్చి ఒక ఆజ్ఞ ఇస్తాడు దినము ప్రతి దినము ఆయన దయను కనిపెడతో ప్రతి దినము ఆయన వివేకను కనిపెడతావు ఆయన ఒక జ్ఞానాన్ని కనిపెడతాం ఈ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటలేదు ఆయన జ్ఞానం అంటే ఏదో చదివితే వచ్చేది ఒక మూడు సంవత్సరాలు చదివితే వచ్చేది అనుకుంటున్నావు అది కాదండి ప్రతి దినము పాపం నుంచి ఎలా శోధింపబడకుండా దాటుకుని వెళ్ళాలి ప్రతి పాపాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేవుడు ఆయన వాక్యంతో నీకు వరాలను ఇస్తానంటున్నాడండి ఈరోజు ఆయన ఆజ్ఞను అర్థం చేసుకుంటే నీ జీవితంలో నిజమైన విజయం ఉంటుందండి మనం మెచ్యూరిటీ కావాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి దేవుని స్వరూపంలో కల కదగాలి కీర్తనలు పదహారు ఎనిమిది తొమ్మిదిలో ఒక చక్కటి మాటను చూడండి సదాకాలము ఎహోవా యందు నా గురి నిలుపుచున్నాను సదాకాలము ఎహోవా యందు నా గురి నిలుచుచున్నాను ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది చక్కగా వివరిస్తున్నాడండి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి ఇచ్చే ఫలం ఎలా ఉంటుంది తెలుసా ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుంది తెలుసా సంతోషం ఉంటుందంట నువ్వు ఉంటే సంతోషం ఉందా ఇంట్లో కలవరం ఉందా నువ్వు ఇంట్లో ఉంటే నెమ్మది ఉందా లేకపోతే ఎందుకురా వచ్చే డ్యూటీ అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారా ఎలా కనిపెట్టగలవు ఆలోచించుడండి మనుషు మనుషుడి తత్వాన్ని అంతరంగాన్ని మనం పరిశీలించలేము కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఏసు ప్రభుని దేవుణ్ణి మహిమపరుస్తా నేర్చుకుంటూ మన ముందు ఆయన ఉన్నాడు ఆయన చెప్పింది నేను చేస్తాను అని నివసిస్తున్నప్పుడు కుడిపక్షాన్న దేవుడు నీతో ఉంటాడంట నీకు కావాల్సిన సంతోషం నిస్తనే ఉంటాడంట ఏ ఏ చీకటి వస్తుంది నీకు ఏ కీడు వస్తుంది నీకు ఏ భయం వస్తుంది అనుకుంటున్నావు ఏ కలవరం వస్తుంది అనుకుంటున్నావు ఏ ఎవరిని నేను దుఃఖపడతానికి వస్తే దేవుడు ఏం చేస్తాను తెలుసా వాడిని లాగే ఆ దుఃఖాన్ని చూసి పడేస్తాడంట నువ్వు ఏ ప్రభు సారం అర్థం చేసుకోలేకపోతున్నావు ఆధ్యాత్మికమైన ఎదుగుదల అర్థం చేసుకోలేకపోతున్నావు నీకు సంతోషం ఇస్తానంటే మరి నీ వెనకాల దేవుడు ఎంత దుఃఖాన్ని తొక్కుతున్నాడో తెలుసా ఎంత నాశనాన్ని తీసేస్తున్నాడో తెలుసా ఎంత నువ్వు నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు పొందుకోవాల్సిన శిక్షణ అంతా ఎలా కొట్టివేసేస్తున్నాడో తెలుసా అని కుడిపక్షాన్ని నిలబడి ఓరు కూర్చుని చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా నీ కావాల్సిన ఆదరణ ఇస్తూ ఉంటాడండి నీ క్యూడ్ రాకుండా కాపాడతాడండి ఈ లోకంలో విజయం పొందుకునేంతవరకు నీ సాయం చేస్తానంటున్నాడండి ఆ సంతోషాన్ని ఫలాన్ని నువ్వు గుర్తిస్తేనే ఈరోజు ఆయన జ్ఞానంతో ఆయన దయాన్ని గుర్తిస్తేనే ఈరోజు నీకు సంతోషాన్ని అనుగ్రహించే దైవికమైన శక్తిని ఇస్తానంటున్నాడు ఈరోజు నాకు ఆత్మ నింపుదల కావాలంటున్నావు కానీ ఏ వారం కావాలనుకుంటున్నావు నువ్వు దేవునిచ్చే సంతోషం కావాలనుకుంటున్నావా దేవుడు నీతో ఉండే సంతోషం కావాలనుకుంటున్నావా లేకపోతే లోకం కావాలనుకుంటున్నావా లోకంలో ఉన్న ఆస్తి కావాలా లో అంతస్తు కావాలా ఈరోజు ఏం చేస్తుందండి నీ అంతస్తు నీ ప్రాణాన్ని నీ డబ్బు నీ ప్రాణాన్ని దైవికంగా ప్రార్థన చేస్తే నీ కాపాడుతుంది యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే కాపాడుతుంది కాపాడింది కాపాడుతుంది అనేక సాక్ష్యాలు ఉన్నాయి కావాలంటే దేవుని నామానికి మేము కలగాలి అంతే మనుషుల కొరకు కాదు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తానంటున్నాడు నువ్వు అంగీకరిస్తాయి ఈరోజు దేవుని స్వస్థత ఇస్తానంటున్నాడు విడుదల ఇస్తానంటున్నాడు నెమ్మది అంటాడు కృతజ్ఞత ఇస్తానంటున్నాడు ఈరోజు మనుషుడు కృతజ్ఞత లేదండి దేవుడు నీకు ఎంత చేసినా కూడా నాకు ఇది లేదు అది లేదు అని చెబుతూ సనుగుతూ ఉన్న వల్ల నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తున్న వలన దేవుడు నీ ముందు పెట్టిన సంతోషం ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నావు దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు కృతజ్ఞత ఇచ్చాడు ఆయన మీద గురి కలిగి ఉంటే చాలండి ద గ్రోత్ ప్రాసెస్ అంటే ఎదుగుదల ఒక క్రియ రోజుతో అయిపోయేది కాదు క్రీస్తు క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా నెరవేరేంత వరకు కూడా ఆయన మీద నిరీక్షణ ఆయన మీద గురి ఆయన ఇచ్చే పవిత్రత ఆయన ఇచ్చే పరిశుద్ధత ఆయన కొరకు జీవించి ఆయనలాగా మారేంతవరకు కూడా నువ్వు నిలబడే తెరాలి ఈ లోకంలో అది నిశ్చయించుకుంటే నిజమైన విజయం కలుగుతుందండి ఈ ఆధ్యాత్మికంగా ఎదిగే అంశాల్లో మనం ధ్యానించగలిగాము ఈరోజు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఆశ అనేక మందికి ఉంది నాకు వచ్చిన అనేక ప్రార్థన అవసరంలో నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి 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 అంటున్నారు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుని స్వరూపాన్ని గుర్తించాలి ఆయన ఇచ్చిన ఆజ్ఞని గుర్తించాలి ఈరోజు మనకి ఈ లోకంలో కనిపించిన ప్రభువుని కనిపించాలి నీ అంతరంగంలో కనిపించాలి క్రీస్తు ఒకరోజు ఆయన కలిసినప్పుడు ఆయన ఏ స్వారూప్యంతో ఉన్నాడో నీవు కూడా అదే స్వారూప్యంలోకి మార్తా ఈ రోజు నుంచి నువ్వు విశ్వసిస్తేనే దేవుని పరిపక్వతలోకి నడుస్తామండి దేవుని మార్గంలోకి నడుస్తామండి దయచేసి ప్రతి ఒక్కరి తలలు ఉంచుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మాకు ఇచ్చిన మంచి శ్లాఖ్యత కొరకు వందనాలయ్యా ఇంతవరకు మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకిస్తున్న విధం కొరకు వందనాలు మాకు ఇస్తున్న స్పందన కొరకు వందనాలు ఇంకా అవిశ్వాసంతో పొందుకొని ప్రతి బిడ్డ ఈరోజు పొందుకోవడానికి సాయం చేయ ఆధ్యాత్మికమైన స్వారూపంలోకి మేము నడిచే శక్తి మాకు దయచేయ ప్రతి పాపాన్ని జయించే శక్తి దయచేయ్యా మా జీవితాన్ని పరిశుద్ధ శుద్ధంగా కాపాడుకునే శరీరంగా పరి శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించాయా మా శరీరం దేవుని ఆలయం కదయా నీవు మా మా శరీరాన్ని ఆలయంగా ఎంచుతున్నావు కదయా పరిశుద్ధాత్మతో మా హృదయాన్ని నడిపించాయా మా జీవితాన్ని నడిపించాయా ఇంతవరకు మా అపవిత్రమైన కార్యాల ద్వారా మా శరీరాన్ని పాడు చేసుకున్నాము ఇంతవరకు నువ్వు ఇస్తున్న స్వస్థత కొరకు వందనాలు పరిపూర్ణమైన స్వస్థత మాకు దయచేయి పరిపూర్ణమైన విడుదల దయచేయి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కావాల్సిన స్వస్థత నువ్వు అనుగ్రహించాయా ఈరోజు మా మనసుని మా ఆలోచనల్ని మా సమయాన్ని తినే ప్రతి ప్రతి అప అపవిత్రమైన కార్యాలు దూరపరిచాయా ఈరోజు నీ సమయం నీకోవాలయా నీ క్షేమం పొందుకోవాలయా నీ కాపుదలు పొందుకోవాలయా నీ దీవెన పొందుకోవాలయా నీ కొరకు ఆధ్యాత్మికంగా ఎదిగే పోరాటం మాకు ఉండాలయా నీ ఆత్మ తాకుదల కొరకు మేము సిద్ధపడాలయా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ కొరకు శ్రమ పడేది మేము ఉన్నతమైనదిగా ఎంచేదట్టు సహాయం చేయండి ఏ పని మాకు అభిజెప్తున్నావయ్య ఏ తలాంత్ మాకు అభి ఆత్మలు రక్షించే విషయంలో ఉమ్మరంగా ఉండే శక్తి మాకు దయచేయ్యా మా హృదయాన్ని కఠినపరచుకునే హృదయాన్ని మార్చుకునే శక్తి మాకు దయచేయ మాకు నూరు ఓపు ఓర్పు దయచేయ సహనం దయచేయ ఎంతసేపు కిందకి పైకి వెళ్ళేవారికి కాకుండా స్థిరమైన జీవితం మాకు దయచేయండి ఆధ్యాత్మికంగా ఎదిగే జీవితం మాకు దయచేయండి ఆధ్యాత్మికమైన పరిపక్వత మాకు దయచేయండి ఆధ్యాత్మికంగా ఎదుగు ఎదిగిన వ్యక్తి నీ గొప్ప కార్యాలు చేస్తానంటున్నావు మా జీవితాల్లో చేయించేయ్యా నీ కొరకు ఏం చేయాలయ్యా నీ ఆత్మీయ వరాలు మాకు దయచేయ్యా అయా స్వస్థత వరాలు దయచేయ్యా ప్రార్థనతో విజయం పొందుకునే వరాలు దయచేయ్యా లోక గొప్ప కొరకు కాదు కానీ నీ కార్యాలు ఒక్కొక్క హృదయంలో ఈ ఈరోజు ఏ విశ్వాస శ్వాసంతో వారు నీ మీద విశ్వాసం ఉంచారో ఏ నమ్మకత్వంతో వారు అద్భుతాన్ని ఎదురుచూస్తున్నారో ఈరోజు అనుగ్రహింపబడతానికి సహాయం చేయండి ప్రతి సమస్యకు పరిష్కారం పొందాలయ్యా ప్రతి వ్యాధి నుంచి విడుదల పొందాలయ్యా ఎలాంటి గట్టు సమస్య అయినా నువ్వు పరిష్కరించగలవు క్షణంలో అనే విశ్వాసం మాకు కలగాలయ్యా అయ్యా అటువంటి దయ కావాలయ్యా అటువంటి జ్ఞానం కావాలయ్యా అటువంటి వివేకం కావాలయ్యా ఈ లోకంలో నీ దయ ద్వారా మేము జీవించే వారికి చేయ్యా లోక దయ మాకు వద్దాయా ఇంతవరకు ఎంతో నష్టపోయి మమ్మల్ని క్షమించాయా అని చెప్పగలిగిన శక్తి వారికి దయచేయండి విశ్వాసం వారికి దయచేయండి ఈరోజు ప్రతి సమస్యకు మాకు పరిష్కారం దయచేయండి ఆదరణ దయచేయండి ధైర్యం దయచేయండి విశ్వాసం దయచేయండి పట్టుదల దయచేయండి నీవు మా పక్షానన్నో నువ్వు మా ప్రతి అవసరత తీరుస్తావు ప్రతి దీవెన అనుగ్రహిస్తావనే ఐక్యత మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఓమేన్